नमस्ते, वेलकम टू सुमन टीवी। सो मंगु मच्चुलु पिगमेंटेशन, सो चाला मंदी आड़वाळ्ळु समस्यतो इब्बंदी पड़ुतू उंटारु। अयिते ई समस्य अनेदि एंदुकु वस्तुंदी, मरि राकुंडा मनं एटुवंटि जाग्रत्तलु तीसुकोवालि, मंगु मच्चलतो इब्बंदी पड़े वाळ्ळकि आयुर्वेद परंगा एटुवंटि ट्रीट्मेंट्स अंदुबाटुलो उन्नायि, सो विवरालु अडिगि तेलुसुकुंदां। ई रोजु मनतो पाटु उन्नारु प्रमुख आयुर्वेद वैद्य निपुणुलु डाक्टर पेद्दि रामादेवि गारु। नमस्कारं डाक्टर गारु। नमस्ते డాక్టర్ గారు, చాలా మందికి ముఖం మీద బటర్ఫ్లై లాగా రకరకాల మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి, పిగ్మెంటేషన్ అని చెప్తూ ఉంటారు, అసలు ఇది ఎందుకంటారు? యాక్చువల్లీ దీన్ని బింగిమో అని చెప్పారు ఆయుర్వేదంలో, అంటే క్షుద్ర వ్యాధులు, అంటే కొన్ని సింపుల్ స్కిన్ డిజీజెస్ కింద క్యాటగరైజ్ చేశారు. అంటే చర్మ వ్యాధులు చాలా రకాలుగా చెప్పారు వైద్యంలో, అందులో ఇది సింపుల్ వ్యాధి కింద చెప్పారు. కానీ ఇవాళ రేపు ఉండే కండిషన్స్కి, అంటే పూర్వం ఇది ఎక్కువ వెంగ్యము, ఈ యొక్క మెలాస్మా ఏదైతే చెప్తున్నామో, పిగ్మెంటేషన్ ఏదైతే చెప్తున్నామో, పర్టికులర్గా ఈ బటర్ఫ్లై ప్యాచెస్ ఏదైతే మీరు ఇప్పుడు మెన్షన్ చేశారో, అవి లేడీస్కి ఎక్కువ వస్తుంటాయి బటర్ఫ్లై ప్యాచెస్. ఎందువల్లంటే వీళ్ళకి హార్మోన్ పరంగా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, అలాగే వీళ్ళు చేసే ఆహార విహారాల లోపం వల్లనో, అలాగే ఎక్స్పోజర్, నాన్ ఎక్స్పోజర్ టు డైరెక్ట్ సన్ రే సరిగ్గా తగలక ఎక్కువ తగిలి కూడా వస్తుంటాయి. సో రెండు వల్ల, రెండు రీజన్స్ తోటి కూడా వాళ్ళకి బటర్ఫ్లై ప్యాచెస్, అట్లా ముక్కు దగ్గర ఇలాగా బటర్ఫ్లైస్ లాగాను, డిస్కలరేషన్, స్కిన్ డిస్కలరేషన్, అది ఎక్కువ మెలనోసైట్స్ ఎక్కువ అక్కడ ఎక్కువ రియాక్ట్ అయిపోయి బ్లూయిష్ టించ్ కూడా ఉంటుంది, పింకిష్ కలర్లో వస్తుంది, ఆరెంజ్ కలర్లో వస్తుంది. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క పిగ్మెంటేషన్ అనేది వస్తుంటుంది, వాళ్ళ యొక్క కాంప్లెక్షన్ బట్టి. చాలా మటుకు అంటూ ఉంటారు ఇలాగ చిన్నపిల్లలకి రాదు అని. చిన్నపిల్లలు అంటే మెచ్యూరిటీ అయిపోయిన 13-14 ఏళ్ల పిల్లల్లో కూడా చూశాను నేను. అంటే బేసిక్గా వాళ్ళకి హార్మోన్ పరమైన ఇబ్బందులు, ఒకటి తిండి వల్ల హై ఫ్యాటీ ఫుడ్, హై కొలెస్ట్రాల్, విరుద్ధాహారాలు తీసుకున్నప్పుడు ఇది వస్తుంది, అదే చూశాను చాలా మందిలో. అదొకటి. రెండోది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎక్కువ కూలీ పనులు చేసే ఆడవాళ్ళని మనం చూస్తుంటాం, వాళ్ళకు కూడా ఎక్కువ బటర్ఫ్లై ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. అది అది అదేంటంటే వాళ్ళకు ఉండే రకరకాలైన డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంకోటి వాళ్ళకి హార్మోన్స్ ప్లస్ పైన ఈ యొక్క ఎండ, కరెక్ట్ ఎండ తగిలి వాళ్ళకి బ్లాక్గా ప్యాచెస్ రావడం జరుగుతూ ఉంటుంది, బ్లాక్, బ్లూ, పింక్ కలర్లో రకరకాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దీనికి. ఒకటి ఏంటంటే హార్మోన్ రీజన్, ఒకటి సన్ ఎక్స్పోజర్, డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్, ఇంకోటి నూనె కారిపోతున్నప్పుడు ఎండలో తిరగడం. కొంతమంది పర్పస్ఫుల్గా నూనెలు రాసుకుని పనులు చేసుకుంటారు, అది ఇంకోటి. కలర్స్, తలకి రంగులు వేసుకుంటూ ఉంటారు, ఆ రంగులు వేసుకున్నప్పుడు సరిగ్గా వాష్ చేయనప్పుడు ఆ రంగు జారి ఈ ఏరియాస్లో బుగ్గల మీద అక్కడ పడినప్పుడు, ఎండకి ఎండ తగిలినప్పుడు అది అది ట్యాన్ అయిపోతుంది అనమాట. అది మెయిన్ ఇవాళ ఏంటంటే ప్రతి ఆల్టర్నేట్ పర్సన్ రంగు వేసుకుంటున్నారు, అబౌ 30 దాటిన వాళ్ళు జుట్టు నేర్చిపోతుంది, రంగు వేసుకుంటారు. ఆ రంగులు, రకరకాల రంగులు వస్తున్నాయి వాళ్ళ రేపు, అందులో ఉండే కలర్స్ వాళ్ళకి సరిగ్గా వాష్ చేసుకున్నప్పుడు అది బుగ్గల మీద అక్కడ, నుదురు మీద అక్కడ పడి ఒక యాంగిల్లో వస్తుంది. ఇంకోటి హార్మోన్ పరంగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే విటమిన్ ఏ అండ్ డి డెఫిషియన్సీ వల్ల కూడా అవుతూ ఉంటుంది. సో దేనివల్ల అనేది మనం చూసుకుని దాని ప్రకారం మనం ఈ యొక్క పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ చేయాలి. అంటే వైద్యంలో చెప్పడం అది సింపుల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కింద చెప్పారు, కానీ ఏంటంటే మనం ఇవాళ మనం దాన్ని ఇన్ డెప్త్లోకి వెళ్తే కనుక కొత్త ప్రాబ్లం కింద మనం తీసుకోవచ్చు ఇది. ఓకే, సో ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి డాక్టర్ దీనికి? మేజర్గా ఏంటంటే మామూలుగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే కొంచెంగా వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు పెద్దగా ఏమి అంటే అది ఎక్స్పాండ్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్. అంటే ఫస్ట్ వాళ్ళు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందాలో చూసుకోవాలి లేడీస్, హార్మోన్లైన ఇంబ్యాలెన్స్తో పాటు వాళ్ళు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళకి హార్మోన్స్ కొంచెం సెట్ చేసుకుని, ఆహారంలో కూడా వాళ్ళు ఎక్కువ సోయా చిక్కుడు లాంటివి, అందులంటే ఈస్ట్రోజన్ కంటెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు. ఓకే, ఇప్పుడు మనకి పుల్లకందం దొరుకుతుంది, దాంట్లో కూడా ఫైటోస్ట్రోజన్స్ అధికంగా ఉంటాయి. మరి ఏ కూరగాయలు తినాలి, ఏం తినాలని టెన్షన్ వస్తుంది వాళ్ళకి. కంద, అలాగే చిక్కుళ్ళు. ఓకే, మనకి సీజనల్గా చిక్కుళ్ళు, రకరకాల చిక్కుళ్ళు వస్తున్నాయి కదా, ఏ చిక్కుడు తీసుకున్నా పర్వాలేదు. అన్నిట్లో కూడా, లెగ్యూమ్స్ అన్నిట్లో కూడా మనకి ఫైటోస్ట్రోజన్స్ ఉంటాయి, అది తినడము. అలాగే వీళ్ళకి కొన్ని, కొంతమంది చాలా వేడి బాడీ ఉంటుంది, పిత్త ప్రకృతి, వాళ్ళకు కూడా ఈ మెలాస్మా లాంటిది వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఈ చిట్కాలు లాంటివి, అంటే మేజర్గా ఏంటంటే మనకి
లోటస్ ఫ్లవర్ వస్తుంది, దాని స్టెమ్ దొరుకుతూ ఉంటుంది. ఆ స్టెమ్ తీసుకొచ్చి ఆ స్టెమ్ తోటి కూరలు చేసుకోవడమా లేకపోతే ఆ స్టెమ్ తోటి కషాయం చేసుకోవడం అవి చేస్తూ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది కాకుండా ఏంటంటే నన్నారి అనేది దొరుకుతూ ఉంటుంది, అది కూడా స్కిన్కి చాలా మంచిది. అది తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళకి స్కిన్లో ఆ డిస్కలరేషన్ ఏదో ఉంటుందో, అలాగే హార్మోన్స్ ఏవైతే ఇంబ్యాలెన్స్ అయితే నన్నారి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే సారిబాని మేము వైద్యులు స్త్రీ సంబంధమైన సమస్యల్లో కూడా ఇస్తూ ఉంటాము. నన్నారి షర్బత్ అనేది చేసుకుంటాం, షర్బత్ చేసుకోవచ్చు, మామూలుగా కషాయం చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వాళ్ళు పొడి చేసుకుని పొడి ఒక చెంచాడు రోజు, అర చెంచాడు పొద్దున అర చెంచాడు సాయంత్రం చొప్పున తేనె కలిపి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వీటికి మేజర్గా ఇంటర్నల్ ప్రాబ్లం ఇది, ఎక్స్టర్నల్గా అంటే లోపల జరిగే ప్రక్రియ ద్వారా వచ్చింది కాబట్టి లేడీస్కి ఫస్ట్ దే హ్యావ్ టు సెటరేట్ ది హార్మోన్స్. అది వాళ్ళ సొంతంగా జరగదు, చాలా మటుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ కొంచెం కొంచెంగా వస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే కనుక తగ్గిపోతుంది. కానీ కొంతమందికి ఏజ్ వస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది అది. ఒక్కొక్కసారి 55 వాళ్ళకి ఎప్పుడైతే హార్మోన్స్ అన్నీ పోయే వరకు కూడా మచ్చలు ఉండి తర్వాత తగ్గిన కేసెస్ కూడా చూశారు. అంటే ఇది ఒక్కొక్కసారి వీళ్ళు డర్మాబ్రేషన్ అవన్నీ కూడా చేసుకుంటారు. సో అవి చేసుకోవడం ద్వారా అంటే కొంతవరకు ఉంటుంది. అంటే బ్యారలల్గా వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకుంటూ డర్మాబ్రేషన్లో తీసుకుంటే అది హెల్ప్ చేస్తుంది, కానీ టెండెన్సీ ఉంటుంది వాళ్ళ బాడీలో. అంటే పిగ్మెంటేషన్ ఫార్మేషన్ ఏదైతే బటర్ఫ్లై ప్యాచెస్ ఏవైతే మెలాస్మా రావడం ఏదైతే వాళ్ళకు ఉందో, అది ఆ మంగు వచ్చే విధానం ఏదైతే ఉందో బాడీలో, అది రిపీటెడ్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దీనికి వీళ్ళు ఫస్ట్ ఇంటర్నల్గా జాగ్రత్తలు తీసుకుని ఎక్స్టర్నల్గా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. ఓకే, అంటే వీళ్ళు ఎక్స్టర్నల్గా అంటే మా ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కాకూడదు, అంటే మెట్ట మధ్యాహ్నం ఎండ, ఎర్లీ మార్నింగ్ ఎండ, సూర్యోదయం సూర్యాస్తమయం తప్పనిసరి కావాలి మనకి. ఇవాళ అందరికీ కూడా డెఫిషియన్సీ ఏర్పడుతుంది, డి విటమిన్ డెఫిషియన్సీ. ప్రతి ఒక్క 100 మందికి 70 మందికి తప్పనిసరి డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది ఇవాళ. ఎందువల్లంటే మనం ఉండే లైఫ్ స్టైలు, మనం ఎండకు వెళ్ళకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. సో వాళ్ళు ఎండ తప్పనిసరి తగిలి చూసుకుంటే కనుక ఒక విధం. రెండోది ఆహారంలో ఇందాక నేను చెప్పినట్టు ఆహార విహారాలు పాటించాలి. మూడోది వచ్చేసి ఎక్స్టర్నల్గా ఏం చేయాలంటే వాళ్ళు స్కిన్ చూసుకోవాలి, వాళ్ళ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ చూసుకోవాలి. డ్రై స్కిన్ తోటి పిగ్మెంటేషన్ వస్తే కొంచెం కష్టము, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఏదైనా అప్లై చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా పిగ్మెంటేషన్ డార్క్ అవుతుంది. కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువ ఏం చేయాలంటే మనం ఇంట్లో మనకి పెరుగు దొరుకుతుంది, అలాగే ఓట్స్ దొరుకుతాయి, ఇది బేస్ కింద తీసుకుని దాంట్లో మంజిష్ట కొంచెం వేయాలి, మంజిష్ట పౌడర్ వేసి దాంట్లో మళ్ళీ వీళ్ళు కొంచెము ఎష్టి మధు కానీ లేదా అంటే క్యారెట్ జ్యూస్ కానీ వేసి మొహానికి పెట్టుకుంటే ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఎందుకంటే దీస్ టూ యాడ్స్ లైక్ బ్లీచ్ కింద పనిచేస్తాయి అన్నమాట, న్యాచురల్ బ్లీచెస్. అంటే డీపిగ్మెంటేషన్కి మంజిష్ట కొంచెం సహాయపడుతుంది. ఇలా కాదు అంటే ఏంటంటే మనకి పచ్చి పసుపు దొరుకుతుంది, ఆ పచ్చి పసుపు పూలని రసంగా తీసి రసాన్ని అప్లై చేసుకోవాలి. అయితే పసుపు అందరికీ పడదు, ప్రతి వాళ్ళు నేను పసుపు రాసుకుంటానంటే కుదరదు, ఎందుకంటే పసుపు వల్ల కొంతమందికి డార్క్ అయిపోతుంది ఫేస్, ఎక్కువ ఈ డ్రై క్లైమాటిక్ కండిషన్స్కు పసుపు పడదు మనకి. ఎక్కడైతే సముద్ర తీరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పసుపు కొంతవరకు పడుతుంది, ఎందుకంటే చెమట పడేటప్పుడు పసుపు యాక్ట్స్లకి నాంటీ ఇన్ఫెక్టెంట్ కింద పనిచేస్తుంది అనమాట, మైక్రోబ్స్ అవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. అందుకే చాలామంది సముద్ర తీరంలో ఉండేవాళ్ళు, మెడ్రాస్ అలాగే గోదావరి జిల్లాల్లో ఉండేవాళ్ళు, ఎక్కువ రివర్స్ సీ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తేమ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ పాదాలకి పసుపు రాసుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు. మేజర్గా అదే అనమాట రీజన్, ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. అయితే మన ఏరియాలో ఏంటంటే కొంచెము డ్రై ఏరియా కాబట్టి, డ్రై క్లైమాటిక్ కండిషన్స్ కాబట్టి పసుపు లేకుండా కొంచెము ఇందాక నేను చెప్పినట్టు పసుపు పూలని కొంచెంగా తీసుకుని దాంట్లో మళ్ళీ కొంచెం పెరుగు, అలాగే దాంట్లో మళ్ళీ కొంచెము ఓట్స్ వేసి పెట్టుకుంటే కూడా చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ పసుపు వాడితే పడట్లేదు అనుకున్నప్పుడు కస్తూరి హరిద్ర అనేది దొరుకుతుంది. అంటే హరిద్రలో చాలా రకాలు ఉన్నాయి అందులో, అంటే పసుపు మనం తినే పసుపు కాకుండా వంట పసుపు కాకుండా ఈ కాస్మెటిక్కి వాడే ఆయుర్వేదంలో కూడా చెప్పారు కస్తూరి హరిద్ర అనేది, అంటే అది బిళ్ళ పసుపు అంటారు. దానిని ఎక్స్టర్నల్గా అప్లై చేసుకుంటే కనుక
అది కూడా సహాయపడుతుంది. ఇలా కాకుండా కుంకుమాది లేపమని ఆయుర్వేదంలో దొరుకుతుంది. అందులో ఉండేది ఏంటంటే సాఫ్రాన్, సాఫ్రాన్ కూడా బ్లీచ్ కింద లిచ్యూస్ అంటే చాలామందికి వాళ్ళ రేపు అవైలబుల్గానే ఉంది, ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు సాఫ్రాన్ సమ్వేర్ అబౌట్ 190-200 రూపీస్ మధ్యలో దొరుకుతుంది. కొంచెం ఒక స్మాల్ అమౌంట్ అది ఒకటి రెండు రెక్కలు పాలనలో వేసి దాంట్లో మళ్ళీ బేస్ కింద ఓట్స్ కానీ వేసి ఫేస్కి పెట్టుకుంటే కనుక బ్లీచ్ కింద పనిచేస్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే వీళ్ళకుండే ఈ యొక్క మచ్చల్ని మనం న్యాచురల్గా స్క్రీనింగ్ చేయాలి, బ్లీచింగ్ చేయాలి. బ్లీచ్ చేస్తే ఏమవుతుంది, ఆ యొక్క కలర్ డిస్కలరేషన్ అవుతుంది, విరిగిపోతుంది. అది ఎక్స్టర్నల్గా ఆ విధంగా చెప్పారు. వైద్యుల్లో కూడా చెప్పారు దీన్ని నీలిక అని, వెంగ్యము అని రకరకాలుగా చెప్పారు. అందులో కూడా వాళ్ళు ఎర్ర కందులు అంటాం కదా, ఎర్ర కందుల్ని ప్రత్యేకంగా చెప్పారు. అందులో మర్రి పాలు కలిపి తీసుకోవాలంటాడు, మర్రి ఊడల పాలు అంటే ఈ ట్యాక్స్లకి బ్లీచ్ అగైన్. కానీ ఇవన్నీ వాళ్ళు ఎవరికి దొరికినట్టు వాళ్ళు చేసుకుంటే కనుక ఉపయోగపడుతుంది. ఒక్కొక్క సందర్భంలో అంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలామంది కూడా ఈ మంగు మచ్చలు వచ్చాయంటే ఒక పట్టాను వదలు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా మంచి హోమ్ రెమెడీస్ కూడా చెప్పారండి, ఏ విధంగా దీన్ని తగ్గించుకోవాలనేది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే. సో చూసారు కదండి, పిగ్మెంటేషన్తో బాధపడేవారు డాక్టర్ గారు చెప్పిన పద్ధతులను పాటించండి. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.